అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక మంచి రెమెడీ అండి మీతో నేను షేర్ చేస్తాను. ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మీరు ఈ రెమెడీని అయితే యూజ్ చేయొచ్చు. డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, పెయిన్ కొనుక్కున్నా, ఒకవేళ మీకు హెయిర్ గ్రోత్ కావాలన్నా, ఏ సమస్య, స్కాల్ప్ ఇరిటేషన్ ఉన్నా, అంటే స్కాల్ప్లో ఏదైనా ఫంగస్ అట్లా బ్యాక్టీరియా అట్లా ఏదో ఏది ఉన్నా కూడా, అలర్జీస్ ఉన్నా, చిన్న చిన్న పొక్కులు ఉన్నా, ఏ ఉన్నా కూడా ఈ రెమెడీని యూజ్ చేయండి. మీకు క్షణాలలో చాలా రిజల్ట్, అంటే మార్పు అనేది ఉంటుందన్నమాట. మంచిగా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ఒక బెస్ట్ రెమెడీని అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, 10 మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. ఓకేనా? మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీ ఉల్లిపొట్టుతో ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఉల్లిపొట్టుని ఈ విధంగా తీసుకొని బాండిల్లో వేయించేసి నల్లగా మాడిన తర్వాత మిక్సీలో పౌడర్లాగా చేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ని ఈ పౌడర్లో మిక్స్ చేసేసి మన స్కాల్ప్కి, రూట్స్కి, హెయిర్కి మొత్తం అప్లై చేసేసి 2 అవర్స్ అలాగే వదిలేసేసి మామూలుగా మైల్డ్ షాంపూతోటి హెయిర్ వాష్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉంటే మన వైట్ హెయిర్ అంతా బ్లాక్గా మారిపోతుంది. అంతేకాకుండా హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గిపోతుంది, డాండ్రఫ్ ఉన్నా తగ్గిపోతుంది, ఇంకా మంచిగా జుట్టు అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.